నమస్కారం. 24 TV అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పరిశ్రమల శాఖకు ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు, మంత్రి అమర్నాథ్ రెడ్డి. 42వ వార్డులో బి ఫారం పొజిషన్లు రిజిస్ట్రేషన్కు ముఖ్యమంత్రి ఆదేశాలు. వామపక్ష పార్టీల కార్యకర్తలపై దాడులు ఖండించండి, సిపిఐ సిపిఎం. సమాచార హక్కు చట్టం సవరణ ఖండించాలి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు. పిహెచ్సి పరిధిలో ఖాళీగా ఉన్న 146 ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేయాలి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ డిమాండ్. గడిచిన 4 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ప్రపంచ స్థాయిలో రాష్ట్ర పరిశ్రమల శాఖకు ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి తెలిపారు. గుంటూరు నగరంలో బుధవారం నాడు జిల్లా పరిశ్రమల కేంద్రం నూతన భవనానికి రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి రెవెన్యూ రావడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు ఆయన వివరించారు. శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోన శశిధర్, జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి శాఖ రాష్ట్ర ఆవి తరాల వారికి భవిష్యత్తు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూ జనరేట్ కావడానికి కూడా ఈ పరిశ్రమల శాఖ చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే ముఖ్యమంత్రి గారు దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా ఈరోజు పెట్టడం జరిగింది. గడచిన 4 సంవత్సరాల్లో మరి ప్రపంచ దేశాల్లోనే భారతదేశంలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం. ఎందుకంటే అన్ని విధాలుగా కూడా రాష్ట్ర విభజన అయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం పరిశ్రమలకు గతంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉండినా రానే పరిస్థితుల్లో ఈరోజు అన్ని రకాలైనటువంటి అనుకూలతలు ఈరోజు కల్పించేటువంటి ప్రయత్నంలో ఈ 4 సంవత్సరాల్లో పూర్తిగా కూడా మేము సక్సెస్ అయినామని చెప్పి ఈరోజు సందర్భంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఒక రాష్ట్రం కంటిన్యూస్గా ఈ రకంగా పెరిగినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు. అంటే ఒక సంవత్సరం పైకి వెళ్ళచ్చు, ఇంకో సంవత్సరం కిందకి వెళ్ళచ్చు. కాన్స్టెంట్గా మరి కంటిన్యూస్గా ఈ రాష్ట్రాన్ని ముందుకు వెళ్ళే దాంట్లో సరళీకృతంగా అంటే ఈజీగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ మరి సింగిల్ డెస్క్ పోర్టల్ కింద ఇవ్వడంలో మేము సక్సీడ్ కాగలిగా, దానికి కావలసినటువంటి యాక్ట్స్ కూడా తీసుకురాగలిగాం. ఈరోజు మరి సర్వీస్ డెలివరీ గ్యారంటీ యాక్ట్ను కూడా ఈరోజు మేము తీసుకురాగలిగాం. దాంట్లో 66 సర్వీసులకు సంబంధించి ఈరోజు మేము దానిపైన వితిన్ స్ప్లిటెడ్ టైంలో అంటే ఒక స్పెసిఫిక్ టైం లోపల 21 రోజుల లోపల ఆ పర్మిషన్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు మేము అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద, కన్సర్న్ మినిస్టర్ అమర్నాథ్ రెడ్డి గారి మీద ఒక మంచి నమ్మకం, ఒక క్రెడిబిలిటీని తీసుకురాగలిగారు. అందుకనే ఈరోజు పరిశ్రమలు ఇండియాకు వస్తే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు నెలకొందాలి అనేటువంటి వాతావరణాన్ని తీసుకురాదు. ఇండియా పరిస్థితి తీసుకురావడం అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క గొప్పతనం. సుమారు 12 నుంచి 15 వేల యాన్సలరీ యూనిట్స్తో కలుపుకుంటే 15 వేల కోట్ల రూపాయలతో నెలకొంటున్నటువంటి పరిశ్రమలు తీసుకురావడం అనేటువంటిది చంద్రబాబు గారికి, అమర్నాథ్ రెడ్డి గారికి సాధ్యమైంది. అటువంటి పరిశ్రమలు తెచ్చినా కూడా ఈ రోజున ప్రతిపక్షాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేవాడు భవిష్యత్తు లేదని ఈరోజు ఇంకా విమర్శిస్తున్నారు. కాబట్టి 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన ముదిరిపోయారు పక్క రాష్ట్రాలకి. ఈరోజు చంద్రబాబు గారి పరిపాలనలో ఏ రాష్ట్రానికి వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఆ విధంగా పరిశ్రమలు ఈ రాష్ట్రంలో ఇంకా, ఎందుకంటే అన్ని పంటలు పండేటువంటి రాష్ట్రం, మంచి స్కిల్స్ ఉన్నటువంటి యూత్ ఉన్నారు. ఈ రాష్ట్రం పెట్టుబడులు ఘనమైనటువంటి రాష్ట్రంగా ముఖ్యమంత్రి గారు 4 ఏళ్ళు కష్టపడి దేశ విదేశాలన్నీ పర్యటించి ఈ రాష్ట్రానికి ఒక క్రెడిబిలిటీ తీసుకొచ్చారు. అందుకనే భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రం పెట్టుబడులు ఘనమైనటువంటి రాష్ట్రంగా గుర్తించబడ్డారు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో 1 తీసుకొచ్చారు.
ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో యువతకి మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, రాష్ట్ర ఆదాయం కూడా పెంచుకునేటువంటి అవకాశాలు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మాకు అప్పులు చేయాలి, అప్పులు తీర్చడానికి ఆదాయ మార్గాలను పెంచుకోవాలని ఒకటే చెప్పారు. ఈరోజు గుంటూరు నగరంలోని 42వ వార్డులో దీర్ఘకాలంగా పరిష్కారం కాని పొజిషన్లు, బీఫారం రిజిస్ట్రేషన్లు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసినట్లు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మద్దాలి గిరిధర్రావు తెలిపారు. నగరదర్శిని కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు ఆయన నగరంలోని 42వ వార్డులో పర్యటించారు. స్థానిక కాలనీ 2014 సంవత్సరానికి ముందు అస్తవ్యస్తంగా రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం కాలనీలో 80% డ్రైనేజీల నిర్మాణం పూర్తయిందని, కాలువ నిర్మాణాలు పూర్తి కావచ్చాయని అన్నారు. చంద్రన్న బీమా పథకం ప్రమాద బాధిత కుటుంబాల వారికి ఊతమిస్తుందన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం నగరదర్శిని కార్యక్రమం మరి ఈరోజు 48వ వార్డులో జరుగుతూ ఉంది. మరి ఇక్కడ వెంగళరావు నగర్, సంజీవ్ నగర్, నిరుపేదలపేట ఈ ఏరియాస్లో ఇవాళ తిరుగుతూ ఉన్నాం. గతంలో 2014లో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కాలువలు కానీ ఎక్కడ కూడా ఒక కాలువ ఉండేది కాదు, అస్తవ్యస్తంగా ఉండేది రోడ్లు కానీ కాలువలు కానీ. వచ్చిన తర్వాత కొన్ని సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా డ్రైన్స్ ఇక్కడ ఇప్పటికే 80% డ్రైన్స్ ఇప్పుడు ఇక్కడ కూడా కడతాం కూడా జరిగింది. మరి ముఖ్యంగా బీఫామ్ సమస్యలు, అలాగే పొజిషన్ సర్టిఫికేట్స్, ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా పొజిషన్ కానీ బీఫామ్లు కానీ అంటే క్లియర్గా చెప్పారు. రిజిస్ట్రేషన్స్ కూడా చేయమని ఇప్పటికే కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు వేయడం జరిగింది. ఇవాళ చందన్న బీమా లాంటి పథకాలు కొన్ని, ఇందాకే ఒక ఇంటికి ఎలక్ట్రిషియన్ వాళ్ళ అబ్బాయి మరి పెయింట్ వర్క్ చేస్తా అకస్మాత్తుగా చనిపోయారు, ఆ వర్క్లో యాక్సిడెంట్ అయ్యి వస్తూ ఉంటే మరి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఇమీడియట్గా మరి 500,000 రూపాయలు వాళ్ళకి జమ అవ్వడం కూడా జరిగింది. అలాగే వాళ్ళు కూడా సంతోషం, ఎందుకంటే ఎక్కడైనా కష్టం, ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు కనీసం పక్కింటి వాడు ఆదుకునే పరిస్థితి, సొంత వాళ్ళు కూడా ఆదుకునే పరిస్థితి లేదు, దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి. అలాంటిది ఇవాళ చందన్న ఈరోజు మన గుంటూరు వన్ టౌన్లో ముఖ్యంగా నగరదర్శిని, అదేవిధంగా గ్రామాల్లో వచ్చేసి గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు పాలన అనే విధంగా ఈ కార్యక్రమాన్ని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టడం జరిగింది. మీరు అంత ముందల ప్రభుత్వాన్ని కూడా ప్రజలందరూ, మీడియా మిత్రులు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా గెలిచిన వాళ్ళు ప్రజల వద్దకు వచ్చి సమస్యల గురించి కనుక్కున్న పరిస్థితి కానివ్వండి వేరే ప్రభుత్వాల్లో లేదు. ఇదొక్క తెలుగుదేశం ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు, వినూత్నమైన కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా ప్రజలు నచ్చే మెచ్చే విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ కూడా 4 సంవత్సరాలు దాదాపు మొన్న చూసాం మనం 1500 రోజుల ప్రగతి, అదేవిధంగా 1500 రోజుల పాలన గురించి ప్రజలు ఏ విధంగా మన ప్రభుత్వాన్ని కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులను ఎంతగానో మెచ్చుకుంటున్న సంగతి మనందరం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా హిజ్రాలకు వాళ్ళని కూడా ఎవరు పట్టించుకున్న ప్రభుత్వం ఎవరూ లేరు. ఈ విధంగా వినూత్నంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా సంతోషంగా ఉండాలి. ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉండడమే చంద్రబాబు గారి ధ్యేయం. అది అందరికీ అందరూ సంతోషంగా ఉండే విధంగా వారి సమస్యను చేరవేయడానికి మేమందరం కూడా మార్గదర్శకంగా మేము కూడా నిలుస్తున్నందుకు మీరందరూ, ముఖ్యంగా మీడియా మిత్రులందరూ దీనికి సపోర్ట్ చేయాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. వామపక్ష పార్టీల కార్యకర్తలపై, పార్టీ కార్యాలయాలపై దాడులను ఖండించాలని వారు కోరారు. బుధవారం నాడు గుంటూరు నగరంలో సిపిఐ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలలో వామపక్ష పార్టీలపై బీజేపీ, తృణమూల్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నిర్బంధ కాండకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, దాడులను ఖండించాలని వారు కోరారు. వామపక్షాలు అధికారం కోల్పోయి బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంగా పరిపాలన చేయకుండా చాలా నిరంకుశంగా ప్రతిపక్ష పార్టీలు అంటే వామపక్షాల పైన రెండు రాష్ట్రాల్లోనూ
తీవ్రమైన భౌతిక దాడులకు పాల్పడుతూ ఉన్నారు. పదుల సంఖ్యలో కార్యకర్తలు హత్యలకు గురవుతూ ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు అలాగే పార్టీ కార్యాలయాల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. అలాగే పార్టీ సానుభూతులు ఇళ్లని తగలబెడతా ఉన్నారు. ఈ దాడులు చేయడం వల్ల అనేక వందల మంది తమ నివాస ప్రాంతం నివసించలేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రజాస్వామ్యానికి చాలా విఘాతం. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ మన్నలను పొందుతూ ప్రతిపక్ష పార్టీలు కూడా కలుపుకొని పరిపాలన చేస్తున్న నేపథ్యంలో అలా కాకుండా ఈ విధంగా దుర్మార్గమైన పాలన చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వామపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు అన్ని పక్షాలను కలుపుకొని చాలా శాంతియుతంగా పరిపాలన చేయడం జరిగింది. 30 ఏళ్ల లెఫ్ట్ పాలనలో బెంగాల్ ఎలాంటి మతఘర్షణ జరగకుండా శాంతి భద్రతల సమస్య లేకుండా పరిపాలించిన నేపథ్యంలో ఈ విధంగా వామపక్ష కార్యకర్తలపై దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాటిని వెంటనే ఆపాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం దాడులు ఎక్కువైపోయినాయి. అట్లాగే ముఖ్యంగా వామపక్ష కార్యకర్తల మీద మరి బెంగాల్లో అట్లాగే త్రిపురలో కూడా ఈ వామపక్ష కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఓ పక్క మరి ఆఫీసుల మీద కూడా దాడులు చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడికక్కడ మరి ఓ పక్క సుప్రీంకోర్టు కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు మరి సరైన పద్ధతి కాదని చెప్తున్నప్పుడు కూడా ఈ మతోన్మాద దాడులు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ అన్నిటిని కూడా మరి ఆపుదలు చేయాలని, రాబోయే కాలంలో మరి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఈ దాడులను కొనసాగిస్తే ఎవరు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చు. రాజ్యాంగం అవకాశాన్ని ఇచ్చింది. పశ్చిమ బెంగాల్లో కానీ త్రిపురలో కానీ వామపక్షాలు అనేక సంవత్సరాల పాటు పరిపాలన చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయి. ముఖ్యంగా బెంగాల్లో త్రిపురలో భూ సంస్కరణలకు సంబంధించి కానీ గ్రామీణ అభివృద్ధికి సంబంధించి కానీ ఒక అద్భుతమైనటువంటి కృషి చేసి, కానీ ఈరోజు అధికారం కోల్పోయినంత మాత్రాన ఈ పక్షాల మీద, ఆఫీసుల మీద, కార్యకర్తల మీద దాడులు చేయడం దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు త్రిపురలోను బెంగాల్లోను వామపక్ష కార్యకర్తల మీద చేస్తున్నటువంటి దాడుల్ని తీవ్రంగా మేము అందరం కూడా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఈ దాడుల్ని ఖండించాలని కోరుకుంటూ ఈరోజు వామపక్షాలు చేస్తున్నటువంటి ఉద్యమంలో మేమందరం కూడా భాగస్వాములు అవుతున్నామని తెలియజేస్తున్నాం. సమాచార హక్కు చట్టం సవరణను ఖండించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కోరారు. బుధవారం నాడు నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంను నిర్వీర్యం చేసే ప్రయత్నాల్ని కేంద్రం మానుకోవాలన్నారు. సమాచార హక్కు కమిషనర్లు, రాజకీయ నాయకులు చెప్పు చేతుల్లో పెట్టుకునే ప్రయత్నాలను విరమించుకోవాలని, సమాచార హక్కు చట్టం ప్రాథమిక హక్కుగా కొనసాగించాలని, సమాచార హక్కు చట్టం సవరణ ప్రయత్నాలను కేంద్రం తక్షణమే విరమించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. రాజకీయ నాయకుల చేతుల్లో ఆధారపడి ఉండేలా సవరణ తీసుకొస్తుంది. ఇప్పుడున్న చట్టం ప్రకారం సమాచార హక్కు కమిషనర్ 5 ఏళ్ళు లేదా 65 ఏళ్ళు దాటేదాకా పదవిలో ఉంటాడు. ఎవరు ఆయనకు అధినతలేరు. కానీ కొత్త చట్టం వస్తే సమాచార హక్కు కమిషనర్ రాజకీయ నాయకులు చెప్పినట్టుగానే పదవిలో ఉండాలి. దీనివల్ల సమాచార హక్కు కమిషనర్ అధికార రహస్యాలని, అధికార పార్టీ బలహీనతల్ని బయట పెట్టలేని పరిస్థితి వస్తుంది. సో ఈ సవరణ ఖండించదగినది. రెండు, సమాచార హక్కు అనేది ప్రాథమిక హక్కుగా పరిగణించబడుతుంది. ఇప్పటివరకు దాన్ని ప్రాథమిక హక్కుగా మార్చి చట్టపరమైన హక్కు అని మార్చుతున్నారు. చట్టపరమైన హక్కు వచ్చి అన్ని కాలాల్లో అన్ని వ్యవస్థల్లో మనం ఉపయోగించలేము. ప్రాథమిక హక్కు అయితే ప్రతి పౌరుడు ఎప్పుడైనా సరే అడిగినా ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనేది. సుప్రీంకోర్టు కూడా ప్రాథమిక హక్కు అయితే సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పచ్చు. సో దీన్ని ప్రాథమిక హక్కుగానే ఉంచాలి, చట్టపరమైన హక్కుగా మార్చకూడదు అనేది మా ప్రధాన డిమాండ్. అలాగే సమాచార హక్కు కమిషనర్ దానికి సంబంధించి పనిచేసే ఉద్యోగ జీతం భత్యాల్లో కూడా కోత విధించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది సవరణ ద్వారా. అది కూడా ఖండించదగినది. ఇలాంటి సవరణలు చేసి సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే పనులు మానుకోవాలని మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సుదీర్ఘ ప్రజా పోరాటాల అనంతరం మరి 2005లో సమాచార హక్కు చట్టం పార్లమెంటు ఆమోదించింది. మరి అంతకుముందు బ్రిటిష్ కొలోనియల్ రూల్లో అఫీషియల్ సీక్రసీ యాక్ట్ అనే అధికార రహస్యాల చట్టం పరిధిలో ప్రభుత్వ వ్యవస్థ పనిచేస్తున్న దశలో మరి అవినీతికి సంబంధించింది కానీ ప్రజలకు అవసరమైన ఇతర సమాచారం కానీ మరి దాన్ని గోప్యంగా ఉంచి అనేక రకమైన అవినీతి కార్యక్రమాలు ప్రజలకు ఏం జరుగుతుందో ప్రభుత్వ వ్యవస్థలో మరి కరెక్ట్గా తెలియకపోవడం
దీని నుంచి అధిగమించే దశలో 2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. చేసే విధంగా ఒక స్వేచ్ఛా వాతావరణం కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం తీసుకొచ్చే ఈ సవరణలపై మరి ప్రజాస్వామ్యవాదం అందరూ వ్యతిరేకించవలసిన అవసరం ఉందని తెలియజేస్తుంది. అవధాన లహరి, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనా సమితి. ఆగస్టు 9వ తేదీన జరగనున్న ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ ను గెలిపించాలని సిఐటియుసి నాయకులు కోరారు. రాష్ట్రంలోని ఆర్టీసీ యూనియన్లు ఫ్రంట్ గా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, ప్రధాన యూనియన్ల మద్దతు ఇచ్చారని వారు తెలిపారు. ఆగస్టు 9వ తేదీన యూనియన్ గుర్తింపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఒక ఫ్రంట్గా ఏర్పడి ఆర్టీసీలోని ప్రధాన సంఘాలు పోటీ చేస్తూ ఉన్నాయి. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గుర్తింపుకి గెలిపించాలని మొత్తం ఆర్టీసీలో ఉన్న ప్రధాన సంఘాలు ఒక ఐక్య కూటమిగా ఏర్పడి పనిచేస్తా ఉన్నాం. ఆర్టీసీ, స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్, ఎంప్లాయీస్ యూనియన్ ముందు ఒక అవగాహనకు వచ్చాయి. మిగిలిన సంఘాలు కూడా, అనేక జిల్లాల్లో కూడా ప్రాతినిధ్యం వహించే సంఘాలు కూడా ఈ ఫ్రంట్కి మద్దతు ఇస్తూ ఉన్నాయి. మేము స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషను నెల్లూరు నాన్ ఆపరేషను పశ్చిమ గోదావరి రీజన్లో స్థానిక గుర్తింపుకి పోటీ చేస్తున్నాం. మిగిలిన జిల్లాల్లో ఎంప్లాయీస్ యూనియన్కి, అలాగే ఎంప్లాయీస్ యూనియన్ను మద్దతు ఇచ్చిన సంఘాలకి మేము ఓట్ చేయాలని ఆర్టీసీ కార్మికులకి విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు 3 అంశాల మీద మేము ఎన్నికలు సంబంధించి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. కార్మికులను కలుస్తూ ఉన్నాం, జనరల్ బాడీలు, అలాగే గ్రూప్ సమావేశాలు పెట్టి కార్మికులకి ఆర్టీసీ సంస్థనే రక్షించుకోవాలి, అలాగే ప్రభుత్వ పరంగా ఈ ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడాలి. ఈ అంశాలన్నింటి మీద మేము క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. ఒకటి, విద్యుత్తు బస్సులకు వెళ్ళాలని గవర్నమెంట్ ఒక విద్యుత్ మొబిలిటీ పాలసీని ప్రకటించింది. బస్సులన్నీ ఇక విద్యుత్ బస్సులుగా మారాలి 12 ఏళ్ళలో. దీనికోసం ప్రతి సంవత్సరం 2,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఇవ్వాలని మేము క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. మా ప్రణాళికలు అది పెట్టాం. అలాగే ఆర్టీసీ కార్మికుల వెల్ఫేర్ సంబంధించి ఎస్ఆర్బిఎస్, అలాగే అనేక స్కీములు వాటిని మెరుగుజేయడం కోసం ఆర్టీసీ సంస్థలో వచ్చిన అంతర్గత ఆదాయంతో సరిపోదు. అలాగే డిపోస్పేర్ విధానం అనేది దాన్ని తీసేస్తామని మేనేజ్మెంట్ చెప్పారు. కెప్టాన్ డ్యూటీగా 1-2 సందర్భాల్లో ఉంటుందని తెలియజేశారు. చెయ్యని తప్పుగా అసలు పనిష్మెంట్ ఉండకుండా ఉద్యోగ భద్రతా ప్రమాణాలు ఏదైతే చట్ట ప్రకారం వివిధ ఆర్టీసీలు అమలవుతూ ఉన్నాయి, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, ఇటు తమిళనాడు, కేరళ, ఈ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను కూడా అధ్యయనం చేసి అక్కడున్న పద్ధతులు అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. మరొకటి, వేతన ఒప్పందం పూర్తి చేయలేదు. వేతన ఒప్పందం పూర్తి చేయడం కోసం అన్ని సంఘాలు కలిసి పనిచేస్తే ఉపయోగపడుతుంది. దానికోసం ఎంప్లాయీస్ యూనియన్ మిత్రపక్షాలు గెలిస్తే ఈ గెలుపుతో ఈ సమస్యను మేము పరిష్కారం చేస్తామని చెప్పి అందుకోసం ఐక్యంగా మేము ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తాం. ఆర్టీసీలో గుర్తింపు ఎన్నికలు రేపు 9వ తారీఖున జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర గుర్తింపుకి ఎంప్లాయీస్ యూనియన్ బస్సు గుర్తుకి, అట్నే నెల్లూరు నాన్ ఆపరేషను, వెస్ట్ గోదావరి, ఈ 3 రీజన్లలో స్టార్ గుర్తుకి, క్లాస్ 6కి రీజన్ గుర్తింపుకి ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి మేము మా కార్మికుల్ని కోరుతా ఉన్నాం. జిల్లాలో పిహెచ్సి పరిధిలో ఖాళీగా ఉన్న 146 సెకండ్ ANM పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేశారు. ఖాళీ పోస్టుల భర్తీ కొరకు చలో విజయవాడ ఆగస్టు 6న నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. గుంటూరు జిల్లాలో వివిధ పిహెచ్సీల పరిధిలో 146 2వ ANM పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇవి సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయి, భర్తీ చేయకుండా ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేయమని చెప్పేసని జిల్లా అధికారుల్ని, రాష్ట్ర అధికారుల్ని పదే పదే అనేక సార్లు విజ్ఞప్తి చేయటం జరిగింది. వీటిని ఇంతవరకు భర్తీ చేయటం కోసం అని చెప్పేసని రాష్ట్ర అధికారులకి పర్మిషన్ కోరుతూ కూడా మన జిల్లా అధికారుల నుంచి ఉత్తరం రాయినటువంటి పరిస్థితి ఉంది. మన సెకండ్ ANM పోస్టులే కాకుండా ఫస్ట్ ANM పోస్టులు, మేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు ఇటువంటివన్నీ కూడా వందల సంఖ్యలో మన జిల్లాల్లో ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల ప్రతి సబ్ సెంటర్లో ఒక మేల్ హెల్త్ అసిస్టెంటు, ఒక ఫస్ట్ ANM, ఒక సెకండ్ ANM 3 పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉండగా జిల్లాలో ఉండేటువంటి 600 పైచీలకు సబ్ సెంటర్లో, 400 పైచీలకు సబ్ సెంటర్లో ఎవరో ఒకళ్ళే ఈ 3 పనిని కూడా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఆ రకంగా ఉన్నటువంటి ఉద్యోగుల మీద పనిభారం విపరీతంగా పెరుగుతూ ఉంది. వైద్య సర్వీసులు, హెల్త్ సర్వీసులు కూడా ప్రజలకి అందించేటువంటి విషయంలో ఆ రకంగా కొంత లోటు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత 13వ తారీఖు నాడు చలో విజయవాడ కార్యక్రమం జరుగుతూ ఉంది, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ది. అందుట్లో ప్రధానమైనటువంటి డిమాండ్గా ఖాళీ పోస్ట్
పోస్టుల్ని భర్తీ చేయాలని చెప్పేసి అనేటువంటి డిమాండ్ కూడా ఉంది. కాబట్టి ఈ 146 పోస్టులు భర్తీ చేయాలి అని చెప్పేసి అనేటువంటి డిమాండ్తో ఆ తర్వాత 13 చలో విజయవాడ కార్యక్రమంలో కూడా మేము భాగస్వాములు అవుతాం. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే కనుక తదుపరి మొత్తం వైద్య సేవల్ని స్తంభింపజేసేటువంటి దానికి కావాల్సినటువంటి ప్రణాళిక రూపొందిస్తాం. గుంటూరు సమగ్ర సర్వజన ఆసుపత్రిలో ప్రోగ్రెసివ్ హిమోఫీలియాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రక్తం గడ్డకట్టడానికి తద్వారా వచ్చే జబ్బులు, ఇతర సమస్యలపై వైద్య సదుపాయాల కల్పనపై చర్చించారు. ఈరోజు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో హిమోఫీలియా గురించి ఒక ఎడ్యుకేషన్ అవగాహన సదస్సు జరుగుతుంది. దీన్ని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్, స్టాఫ్, స్టూడెంట్స్, నర్సెస్ అందరూ కలిపి నోవా నార్డిస్ కంపెనీ ద్వారా ఒక అవగాహన సదస్సు ఏర్పరిచారు. హిమోఫీలియా అంటే రక్తము గడ్డకట్టడానికి వచ్చే లోపం అన్నమాట. అందుట్లో రక్తం గడ్డకట్టాలంటే 13 రకాల ప్రోటీన్లు ఉండాలి. 8-9 ప్రోటీన్లలో తేడా ఉంటే ఆ వ్యక్తుల్లో రక్తం గడ్డగట్టదు, ఏ విధమైన గాయము ఏమీ లేకుండానే రక్తస్రావం జరుగుతుంది. మోకాళ్ళు కానీ, కీళ్ళల్లో కానీ, చిగుళ్ళెమ్మలు కానీ, కళ్ళ దగ్గర నుంచి కానీ, నాలుగు కింద భాగాల నుంచి కానీ వైద్యం సదుపాయాలు లేకపోతాయి. కాకపోతే ఇది ఎందుకు వస్తుందంటే వంశపారంపరంగా వచ్చేది కాదు. కాకినాడలో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ పెట్రోలియం రిఫైనరీస్ కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణాలు తక్షణమే చేపట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ గుంటూరు శాఖ డిమాండ్ చేసింది. ఈ కార్యాచరణపై ప్రజా చైతన్య సదస్సు ఈ నెల 29వ తేదీన రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగినప్పుడు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సముద్ర తీరం చాలా ఉంది, అక్కడ అద్భుతమైనటువంటి పరిశ్రమలు నెలకొల్పుతాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రామిసుల్లో భాగంగా కాకినాడ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రోలియం రిఫైనరీ కెమికల్ కాంప్లెక్స్ 25,000 కోట్లతో పెడతామని చెప్పి చెప్పారు. ఇంతవరకు అది ప్రారంభం కాలేదు. దానివలన మన సముద్ర తీరంలో అద్భుతమైనటువంటి పారిశ్రామిక అభివృద్ధి చెందటమే కాకుండా దానికి సంబంధించినటువంటి పరిశ్రమలు ఎన్నో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించి ఇంతవరకు దాని మాట ఎత్తట్లేదు. అందుకోసం అని చెప్పి ఒకసారి ఆంధ్రప్రదేశ్లో యావత్ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి రేపు రాజమండ్రిలో కాకినాడ గ్రీన్ ఫీల్డ్ పెట్రోలియం రిఫైనరీ కెమికల్ కాంప్లెక్స్ తక్షణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మరోసారి దీని గురించిన విషయం కేంద్రంతో మీరు తప్పకుండా మాట్లాడి వీలైనంత తొందరలో దీన్ని సాధించాలని తెలియజేస్తూ ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు ఏర్పాటైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగ సంఘం 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజు నాయుడును అభినందించారు. అనంతరం రోగులకు పళ్లు పంపిణీ చేశారు. గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి గుంటూరులో పనిచేసే కార్యాలయ సిబ్బంది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఒక అసోసియేషన్గా ఏర్పడి వారి సమస్యలు చర్చించుకోవడానికి పరిశీలించుకోవడానికి ఒక వేదికలాగా ఏర్పాటు చేసుకుని 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు పేషెంట్స్కి పండ్లు అవి పంచిపెట్టే కార్యక్రమం చేపట్టడం, పేషెంట్స్కి మంచి ఉపయోగం జరిగే కార్యక్రమాలు చేపట్టడం చాలా మంచి పరిణామం. వీరికి అందరు ఉద్యోగస్తులు అందరూ మన గవర్నమెంట్ ఆసుపత్రుల్లో క్రమం తప్పకుండా గ్రీవెన్స్ లాగా కండక్ట్ చేస్తూ వారి సమస్యలన్నీ పరిష్కరించే పట్టుగా అన్ని చర్యలు చేపడుతున్నాం. అందులో ఒక భాగంగా రిటైర్ అయిన ఉద్యోగస్తులకి అదే రోజున అన్ని సదుపాయాలు ఇచ్చే పెన్షన్ బెనిఫిట్స్ కానీ అన్ని బెనిఫిట్స్ అదే రోజు ఇచ్చే ఏర్పాట్లు ఆల్రెడీ దాన్ని శ్రీకారం చేస్తూనే ఉన్నాం. అలాగా భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉండినట్లయితే మా దృష్టిని తీసుకొస్తే త్వరితగతిని పరిష్కరించడానికి కృషి చేస్తాం.
ముఖ్యంగా నేను ఈ సందర్భంగా అందరినీ కోరేటంటే మనం చేసే సేవలు ఫైనల్గా మనం మీద నమ్మకం పెట్టుకొని వచ్చే పేషెంట్స్కి వారికి అందించే సేవల్లో మాత్రం ఎటువంటి లోపం ఉండకుండా త్వరగా వారు కోరుకునే విధంగా మన సేవలు అందరికీ ఉపయోగపడాలని ఈ సందర్భంగా రోడ్డు ఉద్యోగస్తులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నవ్యేంద్ర, తెలుగు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వ్యవస్థాపకులు సక్సెస్ఫుల్గా 4 సంవత్సరాలు కంప్లీట్ చేసి 5వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ రాజునాయుడు గారి ద్వారాగా దాన్ని ప్రారంభించి తర్వాత ఈ రోజున ప్రజలందరికీ పళ్ళు పంచుతూ ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండాలని ఎం బాబురావు గారు సెక్రటరీ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ యూడీసీ ఆనంద్ కుమార్ గారు తర్వాత మిగతా సిబ్బంది అంతా కలిసి చేస్తున్న సేవ అభినందనీయము. ప్రభుత్వ ఆసుపత్రికి ప్రజలందరూ వచ్చి చక్కని వైద్యం పొందాలని ఆకాంక్షిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ వైద్య ఆరోగ్య జనరల్ హాస్పిటల్ గుంటూరు జనరల్ హాస్పిటల్ శాఖ ఈనాటికి 4 సంవత్సరాలు పూర్తయినాయి. ఈ పూర్తయిన సందర్భంగా పేషెంట్స్కి సూపరింటెండెంట్ గారు అలాగనే ప్రొఫెసర్ విజయ్ శేఖర్ గారు వారి యొక్క అసోసియేషన్ మెంబర్ సార్ ఈరోజు అందరూ కూడా ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసింది. ముఖ్యంగా ఈరోజు జనరల్ హాస్పిటల్లో ఇంకా సిబ్బంది కొరత ఉందని మాకున్నటువంటి ఇన్ఫర్మేషను, సిబ్బందిని పూర్తిగా నియమించాలని అన్ని శాఖల్లో కూడా, తర్వాత ఈ జనరల్ హాస్పిటల్లో రోస్టర్ పాయింట్ని అపాయింట్ చేసి రోస్టర్ రిజిస్ట్ని పెట్టి ప్రమోషన్లు కూడా రిజర్వేషన్ ఉండాలని అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము అడుగుతున్నాం. అలాగనే సూపరింటెండెంట్ గారు చక్కగా ఈ హాస్పిటల్ని ముందుకు తీసుకెళ్తున్నారు, వారికి ధన్యవాదాలు. రాబోయే కార్యక్రమాల్లో ఈ యొక్క అసోసియేషన్ ముందుండి ఏ ముందు పేషెంట్స్కి సర్వీస్ చేయాలి, అలాగనే వారి యొక్క గ్రీవెన్సెస్ని రిజాల్వ్ చేసే విధంగా అటు అధికారులతోటి అటు ప్రభుత్వంతో వారు సమన్వయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిశ్రమల శాఖకు ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు, మంత్రి అమర్నాథ్ రెడ్డి. 42వ వార్డులో బి ఫోరం పొజిషన్లు రిజిస్ట్రేషన్ కు ముఖ్యమంత్రి ఆదేశాలు. వామపక్ష పార్టీల కార్యకర్తలపై దాడులు ఖండించండి, సిపిఐ సిపిఎం. సమాచార హక్కు చట్టం సవరణ ఖండించాలి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు. పిహెచ్సి పరిధిలో ఖాళీగా ఉన్న 146 ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేయాలి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజలనేస్తాం.